వెల్కమ్ బ్యాక్ ముందు స్టూడియోలో టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పాలవాయి రజనీ కుమార్ గారు ఉన్నారు, సిపిఎం నాయకులు మాజీ ఎమ్మెల్యే జోల్కండ్ రంగారెడ్డి గారు ఉన్నారు, కొద్దిసేపట్లో కాంగ్రెస్ అధికార ప్రతినిధి మల్లు రవి గారు మనతో జాయిన్ అవుతారు. ముందుగా జోల్కండ్ రంగారెడ్డి గారు, ప్రతి అంశాన్ని కూడా తెలంగాణలో గొర్రెలు ఇచ్చినా లేదు ఇప్పుడు భరిస్తా ఉంటున్నా డబుల్ బెడ్రూమ్ అన్నా లేదంటే చీరల పంపిణీ అన్నా లేదా రైతులకి పెట్టుబడి రాయితీ ఇస్తామన్నా లేదా రైతు సమితిలో వేస్తామన్నా ఏ ఇష్యూ తీసుకొస్తున్నా కూడా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి మొత్తం అసలు దాన్ని ఒక రచ్చ చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టుకుని అనేది ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ నుంచి పదే పదే వస్తున్నటువంటి విమర్శ. అసలు ఏ పని చేద్దామన్నా ఏదో ఒక ఇష్యూ చేస్తున్నారు, ప్రజల్ని రెచ్చగొట్టే ఇట్లా చేయటం మొదలు పెడితే ఇప్పుడున్న స్థానం నుంచి కూడా కిందికి వెళ్ళిపోతారు, మరింత పలసపడిపోతారు మీరు అనేటువంటి ఒక హితవు సీఎం గారు చెప్పారు. నేను చీరాలది పర్టికులర్గా ఒక ఇష్యూ కాకపోయినా దాని మీద కూడా ఒక చిల్ల రాజకీయం చేస్తున్నారు, చీరాలను గాలిస్తే మీరు గాలిపోతారంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఓవరాల్గా అన్ని ఇష్యూలో కూడా విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి అనేటువంటి ఒక సెన్స్ని అధికార పార్టీ చెప్తాను. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు తర్వాత ఏంటంటే ప్రభుత్వం ఎక్కడున్నా కూడా ఒక పథకం తీసుకొస్తున్నప్పుడు దాంతో వచ్చేటువంటి మంచి చెడ్డలు ఏంటి అనేటువంటిది అందరితో సంప్రదించి ఆ పథకాన్ని తీసుకొచ్చే ఆనవాయితీ గతంలో ఉండే. ఇప్పుడు ఈయన తీసుకొచ్చేటువంటి పథకాలన్నీ కూడా ఏకపక్షంగానే నిర్ణయం తీసుకొని తన ఇష్టం వచ్చినట్టుగా ఏంటంటే ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఆ పథకాలన్నీ తీసుకురావడమే జరుగుతుంది. తీసుకొస్తున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి అవకతవకల్ని ప్రతిపక్షాలు ఎత్తి చూపకుండా ఆయన ఏది తీసుకొచ్చినా కూడా బ్రహ్మాండంగా ఉందని చెప్పి ఆయనకు భజన చేస్తాయి ప్రతిపక్షాలు. ఇవాళ చీరల కార్యక్రమం ఉంది, ఆ చీరలు నాణ్యతగా లేదని చెప్పేసి మహిళలే స్వయంగా మాకు అక్కర్లేదు ఈ చీరల కొరకు మేము 2 రోజుల నుంచి పని పాడు చేసుకొని కూలి నాలివి బంద్ చేసుకొని ఉండాలని చెప్పేసి వాళ్ళంతటా వాళ్ళే తీసి రోడ్ల మీద పడేస్తూ ఉన్నారు, ఎక్కడనో పడేయటం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి గొర్రెలు కానీ మేకలు కానీ తర్వాత బర్రెలు కానీ తర్వాత ఈ చీరలు కానీ ఇటువంటి స్కీములన్నీ కూడా అందరికి అర్థమవుతుంది. కొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతామని ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్ని ఓట్ల స్కీములు అనేవి కూడా డబ్బేమో ప్రజలది, తర్వాత ప్రజల డబ్బుతోటి ఓట్ల స్కీమ్గా ఎక్కువ మందిని ఆకర్షించడానికి కావలసినటువంటి ఒక ఆలోచనతో చేస్తూ ఉన్నాడు. 100,000 కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇది ప్రజల డబ్బు, ఇది ప్రతిపక్షాలు కూడా పనులు కడతా ఉన్నాయి, ప్రతిపక్షాల వెనకాల ఉన్న ప్రజలు కూడా పనులు కడతా ఉన్నారు. అందుకనే ప్రభుత్వం ఏదన్నా ఒక పథకం ఒక కార్యక్రమం చేపడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి అందరినీ సంప్రదించి తర్వాత నువ్వు అందరూ చెప్పే సూచనలు తీసుకుంటావా లేదా అనేది వేరే విషయం. ఏదైనా విధానపరమైనది అయితే మాట్లాడతారు, కానీ స్కీములకు సంబంధించి కూడా ప్రతిపక్ష పార్టీ పిలుస్తారు. ఇప్పుడు చీరలు ఉన్నాయి, బతుకమ్మ పండుగకి చీరలు ఇవ్వాలని, దానికి కూడా ప్రతిపక్షాలను పిలిచి చీరలు ఇవ్వాలని విధానపరం అంటే సెక్రటరీ పడగొట్టేసి కొత్త సెక్రటరీ కడతామని చెప్పన్నారు. అది ఏంటి విధానపరమైంది కదా. తర్వాత ఏంటంటే పెద్ద ఎత్తున భూ సర్వే కార్యక్రమం మొదలు పెట్టారు, అది విధానపరమైంది కాదా. భూ సర్వే అనేటువంటిది రికార్డ్ సర్వే అనేటువంటిది చిన్న కార్యక్రమం కాదు, అది విధానపరమైంది కాదా. ఈ రకంగా చేయాలంటే ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు మీరు గొర్రెలు మేకల మీద ఖర్చు పెడతా ఉన్నారు, అది మామూలు విషయం కాదు, అది కూడా విధానపరమైంది. ఈ రకంగా ఏంటంటే విధానపరమైనటువంటి అనేక విషయాలు కూడా శాసనసభలో చర్చించకుండా ప్రతిపక్షాలను సంప్రదించకుండా ఎవరితో సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని మీరు ఇవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి ఆయన అంటుండే చిల్లర అంటే చిల్లర వేషాలు ప్రతిపక్షాలు చేస్తున్నారు కాదు, చిల్లరగా మీరు అధికారం నుండి హుందాతనం కోల్పోయి చిల్లరగా మీరు వ్యవహరిస్తున్నారు కాబట్టి తర్వాత మీకు ప్రతిదీ కూడా ప్రతిపక్షాలు అడిగేది చిల్లరగానే కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు హుందాతనంగా తర్వాత అందరినీ సంప్రదించుకొని జాగ్రత్తగా ప్రతి పైసా కూడా దుర్వినియోగం కాకుండా మీరు ఖర్చు పెడుతున్నప్పుడు అప్పుడు ఎవరైనా కూడా దాన్ని గౌరవిస్తారు. మీరు చిల్లర స్కీములు కానివ్వండి లేకపోతే ప్రతిపక్షాలని హేళనగా మాట్లాడేటువంటి పద్ధతి కానివ్వండి ఎవరిని లెక్క పెట్టకుండా అహంకారంతో అహంభావంతో వ్యవహరించేటువంటి తీరు కానీ ఇవన్నీ చేసుకుంటూ ప్రతిపక్షాలు ఏమి ప్రశ్నించొద్దు ఏమి మాట్లాడొద్దు లేదన్నా మాట్లాడితే చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నారు అని చెప్పానంటే అది అర్థం లేనటువంటి విషయం తప్ప ఇంకోటి కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు తర్వాత అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు మనం ఏం చేస్తా ఉన్నాం వీళ్ళేమి శాశ్వతమా, ఇలా దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మన అసెంబ్లీ ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు, ఎవరు శాశ్వతం కాదు. మీరు ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏం చెప్పారు, మీరు అధికారంలోకి రాకముందు ఏం చెప్పారు, గతంలో లాగా కాకుండా మేము ప్రజాస్వామ్య పద్ధతుల్లో అందరినీ గౌరవిస్తాము, అందరు చెప్పేటువంటి విషయాలు వింటాము, జాగ్రత్తగా నడిపించుకుందాము, తెలంగాణ రావటం ముఖ్యం వచ్చింది, ఇది అభివృద్ధి కావటం ముఖ్యం అని చెప్పేసి ఉపన్యాసాలు చెప్పి ఇలా ఎవడు లేదు ప్రతిపక్షాలు ఉండొద్దు ఎవరు మాట్లాడొద్దు ఏ పక్షం లేదు స్వపక్షంలో లేదు ప్రతిపక్షాలు స్వపక్షంలో చెప్పింది లేదు
ప్రతిపక్షాలు చెప్పింది నేను లేదు, ఆయనది ఏకపక్షం. తర్వాత ఏమైనా చెప్తే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా రాత్రిపూట మాట్లాడుకొని పొద్దునే ప్రకటిస్తట్టుంది, అంతే తప్ప ఏ పక్షంతో సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తారు. కాబట్టి ప్రభుత్వం నుండి చిల్లరగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు చిల్లరగా కనిపిస్తుంది తప్ప ఇంకోటి కాదు. రజనీకుమార్, 2 రోజుల్లో 51,36,213 చీరలు పంపిణీ చేశామనేది ఈరోజు వచ్చింది. అక్కడక్కడ జరిగినటువంటి సంఘటనలని అవి కూడా ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్షాలు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా రెచ్చగొట్టి చేసినటువంటి సందర్భంలో జరిగింది తప్ప వేరేది కాదు అనేది చివరికి ప్రభుత్వం చేసిన వ్యవహారం. చివరికి చీరల మీద కూడా మీరు ఇట్లా చిల్లర రాజకీయాలు చేస్తారా అనేది అధికార పార్టీ చూస్తున్న ప్రశ్న. ముందుగా ఈరోజు బతుకమ్మ శుభాకాంక్షలు తెలంగాణ మహిళలందరికీ తెలియజేస్తూ, ఫస్ట్ టైం తెలంగాణ వచ్చిన తర్వాత మహిళలు బాధపడుతూ అంటే ఇమ్మీడియట్గా పండుగ కానీ మీరు ఇచ్చారు చీరలు, అయితే ఇక్కడ మీరు 51,00,000 చీరలు పంపిణీ చేశాము అని చెప్తున్నారు. ఇక్కడ వచ్చిన పొరపాటు కూడా మీరు గ్రహించాలి. నల్గొండ జిల్లాలో మేము ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మా నగరకల్ కాన్స్టిట్యున్సీలో పెద్ద ఎత్తున వచ్చారు రోడ్ల మీదకి వచ్చేసి మాట్లాడి. అక్కడ జరిగింది ఏంటంటే అక్కడ వచ్చిన చీరలన్నీ కూడా సూరత్ నుండి వచ్చిన చీరలు, మ్యాక్సిమమ్ సూరత్ నుండి వచ్చిన చీరలే మా దగ్గర డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఆ సూరత్ నుండి వచ్చిన చీరలు ఎలా ఉన్నాయంటే 50 రూపాయలు 100 రూపాయలు అంటే అక్కడ ఒకేసారి ఇట్లా కేజీల చొప్పున కోల్చి ఇచ్చేస్తారనమాట. అటువంటి చీరలు తూకంగా తీసుకొచ్చి ఇక్కడ సప్లై చేశారు. ఎందుకంటే బాగా మహిళలకు తెలుసు చీరల క్వాలిటీ ఏంటి ఏంటి అనేది, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు ఆ స్థాయి తగ్గ చీరలు ఆలోచన చేస్తారు వాళ్ళకి తెలుసు కాబట్టి. ఇప్పుడు మనం ఇక్కడ గమనించాలి, కేసీఆర్ గారు ఈరోజు స్టేట్మెంట్ నేను పేపర్లో చూశాను, వారు ఏమంటారంటే కేసీఆర్ గారు మేము ఉచితంగా ఇస్తున్నాం కదా, అదే ఎవరో ఇంటికి వస్తే అంటే పండుగలు పెళ్లిళ్ళు అట్లయితే మేము కట్నాలుగా ఎట్లా ఇస్తారో అట్లా మేము ఇస్తున్నాము అని చెప్పి అన్నారు. కట్నాలు కానుకలుగా మీరు ఇచ్చినవి కూడా క్వాలిటీగా ఉండాలి. ఇప్పుడు ఉచితంగా బియ్యం ఇస్తున్నారు, రూపాయికి కిలో బియ్యం ఇస్తున్నారని మీరేదో నాణ్యత లేని బియ్యాన్ని ఇవ్వట్లేరు కదా. నాణ్యమైన బియ్యం ఇప్పుడు గొర్రెలను పంపిణీ చేస్తున్నారు. మీకు మొదట్లో బాగా వ్యతిరేకత వచ్చింది, గొర్రెలన్నీ కూడా చిన్న చిన్న గొర్రెలు అవి చనిపోతున్నాయని అంటే దాంట్లో సర్దిద్దుకోవడానికి మీకు అవకాశం ఉంది కాబట్టి చేయగలుగుతున్నారేమో, అది కూడా మనకి ఇంకా స్పష్టంగా తెలియదు. అయితే ఈ చీరల విషయంలో మీరు చేసిన పొరపాటు ఏంటంటే మీరు ఏ రకంగా మీరు అవగాహన చేసుకుని కేసీఆర్ గారు ముందుకు పోయారో తెలియదు కానీ వీవర్స్ ని డెవలప్ చేయాలని ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నారు, మహిళల్ని సంతృప్తి చేయాలని 2 కాన్సెప్ట్లతో మీరు ముందుకు పోయారు. ఇప్పుడు ఇక్కడ వీవర్స్ ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే టోటల్ గా మీరు సిరిసిల్ల, మన దగ్గర గద్వాల, నారాయణపేట, పోచంపల్లి పెద్ద పెద్ద సొసైటీలు ఉన్నటువంటి తెలంగాణ ఇక్కడ మీరు అందరికీ ఇచ్చుంటే ఈ ప్రాబ్లం వచ్చి ఉండేది కదా. ఓన్లీ సిరిసిల్ల మీద మీరు కాన్సన్ట్రేట్ చేయడంతో అక్కడ ఎక్కువ మొత్తంలో వాళ్ళు చేయలేకపోయారు ప్రొడక్షన్. మీరు మళ్ళీ ఏం చేశారు, ప్రొడక్షన్ ఎక్కువ చేయలేకపోతున్నామని సూరత్ నుండి తెచ్చారు. నేను ఇక్కడ అనేది ఏంటంటే మీరు ఎక్కడైతే సూరత్ నుండి తీసుకొచ్చారో అక్కడ స్కామ్ జరిగింది డెఫినెట్ గా. అది నేను అధికారులను తప్పుపట్టడము, మిమ్మల్ని తప్పుపట్టడం కాదు, మీరు పరిశీలన చేసుకోండి. కావలసినంత క్వాలిటీ చీరలు మీరు ఇవ్వలేకపోయారు కాబట్టే ఈరోజు మీరు ఒక్కటే విజయ్ గారు ఈ వేదిక మీద మేము చాలా విషయాలలో మీ ద్వారా మేము ప్రజలకు తెలియజేయాల్సిన పరిస్థితి ఉండి చాలా మల్లన్న సాగర చూడండి, రోడ్ల మీదకి జనం వచ్చే వరకు కూడా మేము వెళ్ళింది కాదు. ఏ ఇక్కడున్న ప్రతిపక్షాల అందరం కూడా రోడ్ల మీదకి జనాలు వచ్చిన తర్వాత మేము వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి ఎందుకంటే మాకు ఒక ప్రతిపక్ష హోదా ఇచ్చారు కాబట్టి. ఇప్పుడు మహిళలంతటా వాళ్ళు వచ్చారు, ఇప్పుడు 51,00,000 డిస్ట్రిబ్యూషన్ చేసుకోవచ్చు, ఇంకెక్కువ చేయొచ్చు, కానీ వాళ్ళ అసంతృప్తితో ఉన్నారా లేదా అనే విషయాన్ని మీరు గమనంలోకి తీసుకుని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ 200 కోట్ల రూపాయలు వెచ్చించిన తర్వాత సిరిసిల్లలో కానీ లేకపోతే వీవర్స్ లో వచ్చినటువంటి కుటుంబాలలో వచ్చిన మార్పు ఏంటో కూడా మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఉచితంగా ఇస్తున్నారు, మీరు కిట్స్ ఇస్తున్నారండి, కేసీఆర్ హాస్పిటల్లో కిట్స్ ఇస్తున్నారు, వీటి మీద ఎక్కడ వ్యతిరేకత రాలేదే? ఏ ప్రతిపక్షాలు పోయి ఈ కిట్స్ బాగాలేవని అనలేదే? అంటే ఎక్కడైతే క్వాలిటీ ఉన్నదో అక్కడ ప్రతిపక్షాలకు ఏం పని అండి? ఇంకోటి సార్ కేసీఆర్ గారు కొంచెం బయటికి రండి సార్, మీరు ఊరికే ప్రగతి భవనంలో కూర్చుంటే మీకు కనబడట్లేదు వాస్తవాలు. ఒక్కసారైనా ముఖ్యమంత్రిని టీవీలో చూడడానికి ఎన్నుకోలే, ప్రజలలో చూడడానికి ఎన్నుకున్నారు. సో మీరు కొంచెం రండి, ఆయన చూసి మరీ చెక్ చేసి ఆయన చూపించిన చీరలలో నాణ్యత ఉందేమో కానీ జనాలకు ఇచ్చిన చీరల్లో నాణ్యత లేదు, అదే ఇప్పుడు ప్రాబ్లం అంతా కూడా. జగన్ రెడ్డి గారు, చీరలు కాలిస్తే కాలిపోతారంటూ సీఎం గారు చేసిన వ్యాకెంట్ వచ్చింది, బట్ ప్రభుత్వ కాంగ్రెస్ గానీ కమ్యూనిస్టులు గానీ టీడీపీ గానీ చెప్తుంది 150 కోట్ల స్కామ్ జరిగింది ఇందులో.
గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక పథకాలు తీసుకొస్తున్నారు సార్. ఒక రైతుల గురించి నుంచి పడితే మహిళలకు ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా మహిళలను గౌరవించుకునే విధంగా, ఎందుకంటే నీళ్లు నిధులు తెలంగాణ ట్యాగ్ లైన్ సార్, నీళ్లు నిధులు నియమకాలతో పాటు మన సంస్కృతి మన పండుగలను మనం గౌరవించుకుందాం అని చెప్పి ఒక 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 బతుకమ్మకి కాదు, ఇలా రంజాన్ పండుగలో మైలాటి సోదరులకు, క్రైస్తవ పండుగల క్రిస్మస్ కు క్రైస్తవ సోదరులకు, ఇలా బతుకమ్మ పండుగ మా మహిళా సోదరి మనకి ఇస్తాం. ఇయర్ కొత్తగా పెట్టిన స్కీమ్ కాదు, తెలంగాణ వచ్చిన తర్వాత వరుస పెట్టి పండుగలకు మన సంస్కృతిని కాపాడుకుందాం అన్నారు సార్. చీర పెట్టే సంస్కృతి అని సార్, ఒక అన్నదమ్ముడు చెల్లె ఇంటికి వస్తే చీర పెడతాడు, ఓ అత్త మామ కోడలి ఇంటికి వస్తే చీర పెడతాడు, ఓ బిడ్డ తల్లి గారి ఇంటికి వస్తే చీర పెడతాడు. ఇట్లాంటి సంస్కృతిలో గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మేమే ప్రభుత్వమే వారి దగ్గరికి వెళ్ళి స్వయంగా మంత్రులు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు వాళ్ళ ఇళ్లకు వెళ్ళి ప్రజాప్రతినిధులు వెళ్ళి చీరల పంపిణీ కార్యక్రమం చేస్తాం. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకంటే దానికి అభ్యంతరాలు ఏందండి వీళ్ళకు? మేము ఒక మాట అంటాం, 10,800 సెంటర్లలో 1,04,00,000 చీరలు పంచాం విజయ్ గారు, ఎక్కడ ఒక 5 సెంటర్లు. ఆ 5 సెంటర్లు కూడా ఎవరు సార్ నిన్ను అడ్డుకున్నది? నిన్ను అడ్డుకున్నది చాలా స్పష్టంగా కాంగ్రెస్ ఎంపీటీసీలు, కాంగ్రెస్ ఎంపీపీలు, టీడీపీ, బీజేపీ, సిపిఐ నాయకులు, ఖమ్మంలో సిపిఐ నాయకులు, కరీంనగర్లో జగిత్యాల జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళ ఎంపీపీ వైస్ ప్రెసిడెంట్, ఇంకొక దగ్గర ఎంపీటీసీలు, సర్పంచులు వీళ్ళు. నేనేమంటున్నా విజయ్ గారు, దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతిపక్షాల పాత్ర పోషిస్తా ఉన్నారు. మేమంటున్నాం మేము ఏది ఎస్ అంటే వాళ్ళు నో అంటారు సార్, మేము అవునంటే వాళ్ళు కాదంటారు సార్, మేము ప్రాజెక్టులు కడతామంటే 69 కేసులు ఇస్తారు, మేము కరెంట్ ఇస్తామంటే వారి కడుపు ఉబ్బిపోతుంది, మేము నీళ్లు ఇస్తామంటే వారి బాధ, మేము రైతు రుణాలు మాఫీ ఎత్తామంటే వడ్డీ లేదని పంచాయతీ పెడతారు, మేము పింఛన్లు ఇస్తామంటే అందరికి రావట్లేదు కొంతమందికే ఇస్తున్నారు, మేము ఇంటికి ఒక పింఛన్ ఇచ్చామని బదనం చేస్తే మళ్ళీ వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు అనేక రకాల పింఛన్లు ఇస్తామంటే దాని మీద పంచాలి. మేము ఏది ప్రవేశపెడతాం, చివరికి నిన్న మా నాయకవర్గంలో సార్ వెల్మల్ గ్రామంలో బైపాస్ రోడ్ వేస్తుండే స్పీకర్ సురేష్ రెడ్డి దాని మీద పోయి కోర్టులో స్టే తీసుకురావడం, వాళ్ళ నాయకులను పంపించి ఇంత రాద్దామా, ఇది చిల్లర రాజకీయాలు కాకపోతే ఏందని 40 సంవత్సరాల్లో మా ఊర్లో బైపాస్ రోడ్ వేయలేదు సార్. నేను దగ్గర ఉండి రాత్రి ఆ ఊర్లో పడుకొని బైపాస్ రోడ్ వేస్తే దాని మీద స్టే తీసుకురావడం, నేనేమంటాను సరే మా సోదరి బైపాస్ రోడ్ స్టే తెచ్చారా లేకపోతే భూములకు సంబంధించిన భూములకు సార్ ఊరు గ్రామం ఊరు గ్రామం అంతా తీర్మానం చేసింది, 3,000 మంది ఉండే సార్, 100 టిప్పర్లు, 200 ట్రాక్టర్లు. ఒక ఎగ్జాంపుల్ చెప్తారు సార్, 200 ట్రాక్టర్లు పెట్టి మేము వేయించాం రోడ్ ఇప్పుడు చూపిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 40 ఫీట్ల రోడ్ మా సోదరి మంది చెప్తా ఉంది అన్న మీరు క్వాలిటీ చీర ఇయ్యలేదు, మరి పోని గతంలో మీరు పరిపాలించారు కదమ్మా క్వాలిటీ కాదు 4,000 రూపాయలు అన్న చీర ఇచ్చారా? చీర మా సోదరి మన అడిగింది పోని మేము చీర ఇచ్చాం కదా మీరు జాకెట్ అని ఇచ్చారా? మా మల్లురవి గారు వాళ్ళు అనేక పనులు అనుభవించిన వాళ్ళు కాంగ్రెస్ నాయకులు కానీ దీపావళి కానీ ఎప్పుడైనా చీరలు ఇచ్చారా సార్? మా సిపిఐ నాయకులు వాళ్ళ రాష్ట్రాలు సిపిఐ పాలిత రాష్ట్రాలే సార్, సార్ సిపిఎం రాష్ట్రాలు పాలిత రాష్ట్రాలే సార్, గతంలో పాలించారు కదా సార్, 42 సంవత్సరాలు పరిపాలన సార్, చీరే కాదు సార్ జాకెట్ ఇచ్చారా? ఒక సార్ తెలంగాణ సంస్కృతి సార్, మన చెల్లెకు పెట్టిన చీరని కాల్చేస్తే నిజం కాలిపోతారు వాళ్ళు. గౌరవ ముఖ్యమంత్రి గారు అన్న మాటలో చాలా 100% సార్. మేమేమంటాం సార్, చీర సంస్కృతి ఏంది సార్? చీర సంస్కృతి ఒక గొప్ప సంస్కృతి, తెలంగాణ మన సంస్కృతి, మరి మన మైనార్టీ దీని మీద ఏమైనా జరుగుతుందా? 150 కోట్ల స్కామ్ అని చెప్పి ఎందుకు జరుగుతుంది? రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నా బిడ్డ అయినా నా కొడుకైనా నా అల్లుడైనా ఎవరైనా తప్పు చేస్తే అవినీతి చేస్తే శిక్షిస్తారు, అసెంబ్లీలో ఆన్ రికార్డ్ లో ఉంది. రేపు పొద్దున మీరు ఆన్ రికార్డ్ లో మీ విజయ్ గారు వెళ్ళి అసెంబ్లీ రికార్డు తీసుకోండి. అయ్యా ముఖ్యమంత్రి గారు ఇది చేశారు అన్ని విషయాలు ప్రతిపక్షాలు చివరికి చీరల పంపిణీ చేస్తున్నా కూడా ఇంతకాలం కాలిపోతారు. ఎన్ని చీరలు తగలబెడితే విపక్షాలు కింద రాష్ట్రం అంటూ సీఎం గారు వ్యాఖ్యానించినట్టుగా వచ్చింది సార్. ఇప్పుడు చీరల కంటే చీరల రాజకీయాలు ఏమిటో సరిగ్గా ముఖ్యమంత్రి గారి మనస్తత్వం అర్థం అవుతుంది. మమ్మల్ని ప్రశ్నిస్తే మీరు కాలిపోతారు అనేటటువంటి మాట దాంట్లో అర్థం అవుతుంది. ఎవరు ప్రశ్నించారు? ముందు చీరలు కాల్చింది స్త్రీలు, అక్కడ కాల్చిన తర్వాత ప్రతిపక్షాలు ఏంది అని చూసి మాట్లాడితే మీరు చీరలు కాల్చితే మీరు కాలిపోతారు, వాళ్ళతో ప్రతిపక్షాలు కూడా కాలిపోతారు అనే విధంగా ఇదేమో రాజు మాట్లాడినట్టుంది, ఒక నియంత మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు తప్ప దీంట్లో ఏమి లేదు. మేము స్త్రీలను గౌరవించుకుంటాం, మాకు అత్యంత ఆదరణీయమైన వాళ్ళు స్త్రీలు అని చెప్తున్నాడు జీవన్ రెడ్డి గారు. ఏమైంది మీరు అత్యంత ఆదరణీయమైన విషయం అయితే క్యాబినెట్ లో ఒక్క మహిళకు కూడా
ఇంతవరకు మీరు క్యాబినెట్ మినిస్టర్ ఇవ్వకపోగా మొత్తం రాష్ట్రంలో ప్రతిపక్షాలంతా నెత్తి నోరు పెట్టుకుని అరిచిన స్త్రీలన్నీ మరి ఆ సంఘాలన్నీ అరిచినట్టు ఇంతవరకు ఇవ్వలేదు, ఇవ్వం పో, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మేము చీరలు ఇస్తాం లేకపోతే అవిస్తాం, మీకు మేము పంచి పెడుతుంటాం, మీరు తినండి, మీకు స్ట్రీట్ టీంలు ఏర్పాటు చేస్తాం లేకపోతే చీరలు ఇస్తాం, అంతే తప్ప మీరు పరిపాలనా వ్యవస్థలో మీరు ఎంపవర్మెంట్ చేయించుకోవడానికి అర్హులు కాదు, మీరు ఓన్లీ చీరలు తీసుకోవడానికే అర్హులు అనే విధంగా మీరు ఇవ్వాలి ఇస్తూ, అది కూడా చీరలు చెప్పిందేంటి నేత చీరలు 200 రూపాయలతోని చీర బాగుంటుంది అనేటటువంటి ఒక ఆలోచన ప్రజల్లో వచ్చింది, అది కూడా మీరే చెప్పారు కాబట్టి, లేకపోతే ముందే మామూలుగానే ఒక చీర ఇస్తుంటే ఏదో ఒకటి ఇస్తున్నారు ఊరికనే ఇచ్చారు కదా అని అనుకునేవాళ్ళు, 200 రూపాయల చీర అని చెప్పి నేత చీర అని చెప్పి ఒకటి కొనుక్కొచ్చి మనం కేజీల ద్వారా తెచ్చినటువంటి ఆ చీరలు తీసుకుని వస్తే దాని మీద అక్కడక్కడ కొంతమంది అక్కడ దాంట్లో జీవన్ రెడ్డి పేపర్లు చూపించడం కాదు ఇక్కడ నేనేదో కాల్చున్నాను కాల్చిపోతానని చెప్తే ఇవన్నీ చాలా చూశారు ప్రజలు. మీరేం చేస్తున్నారు 3.5 సంవత్సరాలు ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది, వచ్చే సంవత్సరాల్లో ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికలప్పుడు ప్రభుత్వ డబ్బునే మీ ఎన్నికల కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు ప్రతి మహిళకి మేము చీరిచ్చామా కోటేయాలన్నట్టు, ప్రతి వ్యక్తికి మేము గొర్రెనిచ్చామా కోటేయాలన్నట్టు, మేము చేపనిచ్చా మాకేమన్నట్టు మీరు చెప్పారు ఆపండి, అరుచుకోవడానికి రాలేదు మాట్లాడటానికి. మీరేం చెప్తున్నావు, మీరు చేసే ప్రతి పని నిజంగా చిత్తశుద్ధి ఉంటే, 1 సంవత్సరం అంటే మొదటి సంవత్సరంలో మీరు ప్రభుత్వం కొత్తగా వచ్చింది దాంట్లో అధికార యంత్రాంగం అదంతా సరి చేసుకోవడానికి 6 నెలలు 7 నెలలు 10 నెలలు సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 3.5 అయిపోయింది. రేపే మన 2019లో ఎన్నికలు 2018లోనే ఎన్నికలు వస్తున్నాయి అనేది ప్రతి ఒక్కరు గమనించారు. ఆ దృష్టిలో పెట్టుకుని నువ్వు ఎంబీసీ అని లేకపోతే ఈ రకంగా గొర్రెలు బర్రెలు లేకపోతే దృష్టిలో పెట్టుకుని పథకాలు ప్రవేశపెట్టడం అనేది కొత్తగా వస్తుందా? ప్రజాధనాన్ని గతంలో అధికారం ఉన్న పార్టీకి అవకాశం ఉంటుంది, అందులో ఏమైనా జరగకపోతేనో చెప్పి చేయకపోతేనో ప్రశ్నించాను తప్ప ఎన్నికల దృష్టితోటి పథకాలు ప్రవేశపెడుతున్నారనే మాట మనం దశాబ్దాలుగా వింటున్నాము. 3.5 సంవత్సరాల తర్వాత సార్ మీరు తీసుకున్న విధానం, మీరు చేస్తున్న విధానం, ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు, ఇండ్లు ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, పంచలు ఇచ్చారు, ఇంతకుముందు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు పంచి ఇచ్చారు, జనతా వస్త్రాలని ఒక ప్రోగ్రామ్ జరిగింది. ఆ పరిస్థితులను బట్టి అప్పుడప్పుడు కొన్ని జరుగుతుండే సంక్షేమ కార్యక్రమాలు, బియ్యం ఇచ్చారు, పప్పు ఇచ్చారు, ఇవాళ 8 వస్తువులు ఇస్తే 2 వస్తువులకే చేర్చారు మీరు, అవన్నీ వదిలిపెట్టి ఇవి చేస్తున్నారు. ఇవి చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీరు ఎందుకు చేస్తున్నారు అనేది కూడా తెలుస్తున్నది కదా. మీరు ఇవాళ 3.5 సంవత్సరాలు సైలెంట్ గా ఉండి బతుకమ్మ పడ్డ 3 సంవత్సరాల నుంచి లేదా 3 సంవత్సరాల నుంచి లేని చీరలు ఇవాళ్లే ఏమైనా చీరలు కట్టుకోలేని పరిస్థితుల్లో పేదవాళ్ళు అయిపోయారా మీ ప్రభుత్వంలో? ఎందుకు ఇప్పుడు మీరు దీన్ని పెట్టుకొని పెడుతున్నారో అర్థమైంది. అయితే కాల్చే దాంట్లో వారు చెప్పినట్టు జీవన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీలు కూడా ఉన్నారండి, ఈ రాష్ట్రం అంతా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే లేరు, అన్ని పార్టీలు ప్రజలు ఉంటారు, ఎవరైనా ఏదైనా చేస్తే దానికి అదే విధానం ఒక ఇష్యూనే కాదు, ఓవరాల్ గా చూసుకున్నప్పుడు పథకాలకు సంబంధించి ఇష్యూలో ప్రతి పని ఇందాక అన్నారాయన ఏది చేస్తామన్నా కూడా అందులో లూప్ హోల్స్ వెతికేటువంటి కార్యక్రమం. ఇప్పుడు 4000 రూపాయల పెట్టుబడి కార్యక్రమం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రైతు పాట పేరుతో వెళ్తా ఉంది, దాని గురించి పోటీగా మీరు కూడా ప్రతిపక్షాలన్నీ కూడా ఆ సమితుల్ని వ్యతిరేకిస్తున్నారు, పోటీగా కమిటీలు అంటున్నారు, ఇవన్నీ కూడా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటి సమాధానం చెప్పాలి, ఒకవైపు ఏమో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు కానీ నీళ్లు కానీ అన్ని రకాలుగా మేము సౌకర్యాలు కల్పిస్తా ఉన్నాం, అందరూ సంతోషంగా ఉన్నారు, అందరూ కష్టపడి ఆదాయం సంపాదించుకుంటున్నారని చెప్తున్నారు. మరొక వైపు ఏమో ఇప్పుడు ఈ బతుకమ్మ పేరుతోటి వీళ్ళు కొనిచ్చేటువంటి చీర 50 రూపాయలు 75 రూపాయలు ఉండొచ్చు, అంటే అందరు సంతోషంగా ఉంటే అందరికీ చేతుల ఆదాయం ఉంటే మరి బతుకమ్మ పండుగ సందర్భంగా చీర కొనుక్కోలేరనా? మీరు ఇంత పెద్ద ఎత్తున చీరలు కొనుక్కొచ్చింది మీరే చెప్తున్నారు. ఒకవైపు ఏమో అందరికీ ఆదాయం వస్తుంది, బ్రహ్మాండంగా ఉండు, సంతోషంగా ఉండు, మరొక వైపు ఏమో పండుగల సందర్భంగా చీరలు కొనుక్కునేటువంటి ఆర్థిక స్తోమత లేకనే
ఇవాళ వీళ్ళందరికీ చీరలు ఇస్తున్నాయని చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత రైతుల విషయానికి వచ్చినప్పుడు రైతులు అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు అని చెప్పుకుంటూనే రైతులకు కూడా ఆ రకంగా ఏంటంటే మేము 4,000 ఇస్తాం 3,000 ఇస్తాం అంటే మీ అంతటా మీరే ఒప్పుకుంటా ఉన్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి గారు అనేది రైతాంగానికి కానీ పేదవాళ్ళకి కానీ చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఏదున్నా కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు కష్టపడి సంపాదించుకొని ఆదాయము పొందేటువంటి విధంగా ఏ పథకాలైనా ఏ స్కీములు అయినా ఉండాలి. ఆ రకమైనటువంటి స్కీములు చేస్తే ఎవరైనా కూడా అలసిస్తారు. ఇంతకుముందు అన్నారు జీవన్, మన కేరళ త్రిపుర రాష్ట్రాల్లో వాళ్ళ మీద వాళ్ళు కష్టపడి వాళ్ళ ఆదాయం పెంచుకొని వాళ్ళే చీరలు కొనుక్కొని వాళ్ళే పెళ్లిళ్ళు చేసుకొని ఇప్పుడు రంగారెడ్డి గారు కానుక అనేది అవతల కొనుక్కునే స్తోమత ఉన్నా కూడా కానుక ఇవ్వటం అనేది మన సాంప్రదాయం. ఒక 1,000 రూపాయలు ఒక రోజులోనే ఒక రోజు కట్టుకోగానే మళ్ళీ ఉతుకుతుంది. రంగారెడ్డిగా ప్రభుత్వ ధనం అది డెఫినెట్ గా ఒకవేళ ఏమైనా అక్రమమో లేదంటే ఎక్కడన్నా 50 రూపాయల చీరలు 200 రూపాయలకి ప్రభుత్వానికి అంటగట్టడం వాళ్ళు ఎవరో యాక్షన్ తీసుకోవాల్సిందే. డెఫినెట్ 150 రూపాయలు స్కామ్ అనేటువంటిది అది చాలా మంది చెప్తా ఉన్నారు. స్కామ్ అనేటువంటి జీవన్ రెడ్డి గారు మాట్లాడండి, ప్రతి అంశంలో కూడా ప్రతి అంశంలో కూడా. అంటే ఇప్పుడు మీరే అన్నారు ఒక మాట, ఎలక్షన్ల ముందు ఎవరైనా ఇలాంటి చేస్తారు ఏదో ప్రభుత్వం ఏదైనా చేస్తారని చెప్పి చెయ్యండి. మీరు క్వాలిటీగా చేయండి, ప్రజలకు ఉపయోగపడే చేయండి, నిరుపయోగపడే చేసి ప్రజాధనాన్ని మీరు ఇదేదో మీ ఇంట్లో నుండి ఇస్తున్నది కాదు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మీరు ఎలక్షన్లకు పోవాలనుకుంటున్నప్పుడు, ఎలక్షన్లకు పోతున్నారు అంటే మొత్తం దేశం అంతా వస్తుంది, జమిలీ పద్ధతిలో అవుతుందో ఏదవుతుందో జరగబోతుంది. ఇప్పుడు ఈ క్రమంలో మీరు చేస్తున్నటువంటి విధానాల మీద ప్రజలందరూ తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. ముఖ్యంగా నీటి సమస్య మీద పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. మీరు భూ సర్వేల పేరు మీద పెద్ద ఎత్తున సర్వేలు చేయించి వీళ్ళు భూములన్నీ లాక్కుంటున్నారని, వాళ్ళు వస్తే వాళ్ళ పేపర్లో కూడా రాకుండా ఈ రోజు అయితే చాలా. నిరుద్యోగ సమస్య మీద ఈ రోజు కాదండి, గతంలో 10 సంవత్సరాల నుండి అంటే అప్పుడు ఉద్యమంలో ఉన్నప్పటి నుండి